నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలల హక్కులను పరిరక్షిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ఏలూరులో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హితవు పలికిన జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా. ద్వారకా తిరుమల చిన వెంకన్న హుండీల ఆదాయం 1,66,00,000. 17 రోజులకు లెక్కించిన ఉద్యోగులు, భక్తులు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ ముందు ఏఐఎస్ఎఫ్ ధర్నా. అధికారులకు వినతి పత్రాలు అందించిన నాయకులు. అనాదిగా ఆచరణలో ఉన్న పితృదేవత ఆరాధనా సంస్కృతి గ్రంథావిష్కరణ సభలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే కారుమూరి. తణుకులో ఘనంగా ఆరంభమైన సంక్రాంతి ముందస్తు సంబరాలు. ఆధ్వర్యం వహించిన లయన్స్ క్లబ్ నేతలు, కళాకారులు. తాడేపల్లిగూడెం శివారణ ఉన్న గుడౌన్స్లో భారీ అగ్ని ప్రమాదం. 1,50,00,000 ఆస్తి నష్టం. కాళ్ళమండలం పెద అమిరంలో తెలుగు సంబరాలను ప్రారంభించిన మిజోరాం గవర్నర్ కంభంపాటి. లయన్స్ సేవలను వివరించిన ఈ సంస్థ మాజీ గవర్నర్ రవీంద్రనాథ్. రావులపాలెంలో సిల్వర్ మెడల్ అవార్డు గ్రహీత సత్యశ్రీని అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. జిల్లాలో ఉన్న బాలలు స్వేచ్ఛగా హక్కులను అనుభవిస్తూ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా బాలల సంరక్షణ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం బాలల సంరక్షణ హక్కులు, చట్టాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. ఆదరణ, సంరక్షణ అవసరమైన బాలల విషయంలో చట్టాలకు లోబడి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఫోక్సో కేసుల్లో అందిస్తున్న కాంపెన్సేషన్, కేసులు విచారణ త్వరితగతి పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి దాసరి బాలకృష్ణయ్య, ఏఎస్పీ ఏవి సుబ్బరాజు, జిల్లా విద్యాశాఖాధికారిణి సివి రేణుక, బాలల సంరక్షణ జిల్లా అధికారి సిహెచ్ సూర్య చక్రవేణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 1,66,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. ఈ హుండీలలో శ్రీ స్వామివారికి 1,66,21,125 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 397 గ్రాముల బంగారం, 11 కేజీల 790 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. విదేశీ కరెన్సీతో పాటు రద్దయిన 1,500 నోట్లు లభించాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని, అమ్మఒడి జగనన్న విద్యాదీవెన పథకాలు సక్రమంగా అమలు చేయాలని, విద్యాసంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టల్స్లో సౌకర్యాలు మెరుగుపరచాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు ఇచ్చారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి వి డేవిడ్ రాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి, యు మురళి, ఎస్కే అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు. పరిష్కరించాలి సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు. పరిష్కరించాలి ఇవ్వాలి అమ్మఒడి విద్యాదీవెన అందరికి. ఇవ్వాలి అమ్మఒడి విద్యాదీవెన అందరికి. ఇవ్వాలి వసతివులు విద్యాదీవెన అందరికి. ఇరగవరం గ్రామానికి చెందిన ప్రముఖ అవధాని గుళ్లపల్లి వెంకట నాగశ్రీరామశర్మ రాసిన పితృదేవతారాధన గ్రంథాన్ని ఇదే గ్రామానికి చెందిన బాలేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు తంగిరాల పాలగోపాలకృష్ణ గురువారం తణుకులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ, పితృదేవతలను ఆరాధించే సంస్కృతి మన దేశంలో ఏనాటి నుంచో అమల్లో ఉన్నట్లు పేర్కొంటూ రచయితను అభినందించారు. 10 మందికి ఉపయోగపడే గ్రంథాన్ని సహస్ర అవధాని తోట వెంకట లక్ష్మి నరసింహ సమీక్షించారు. అలాగే
మరి ఈరోజు మంచి కార్యక్రమం ఒక గ్రంథంలో అర్థం తెలిసేలాగ పరమార్థం అందేలాగ మంచి మంచిని బోధించేలాగ ఈరోజు చాలా ముఖ్యం వస్తున్నాయి కానీ ఏవేవో రకరకాలుగా వస్తున్నాయి. ఇది మన మన తల్లిదండ్రుల్ని పూజించుకునే విధంగా గుర్తించుకునే విధంగా మరి ఇంత మంచి గ్రంథాన్ని వారు రచించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, గౌరవిస్తున్నాం. మరి ఇలాంటివన్నీ కూడా రావాలి. వచ్చినప్పుడే ఇప్పుడు యువత పెడద్రోవం పట్టకుండా తల్లిదండ్రుల్ని గౌరవించే విధంగా మరి బాగుండే విధంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఇంకా రావాలని కోరుకుంటూ విద్యార్థులు ఇవాళ తల్లిదండ్రులు భారమైపోతున్నారు. పెళ్లి అయిన వెంటనే వాళ్ళు వృద్ధాప్యాన్ని వచ్చినప్పటికీ వృద్ధాశ్రమంలో వదిలేసి వస్తున్నారు. మరి మనం చాలా చూస్తున్నాం, చాలా ఇదవుతున్నాయి. ఇటువంటి వచ్చినప్పుడు ఆరాధన ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి తెలియజేసే ఇలాంటి గ్రంథాలు ఇంకా రావాలని ఇంకా రాయించాలని పెద్దలందరినీ ఇక్కడ కోరుతున్నాను. ఈ సమావేశంలో వి సీతారాం, తంగిరాల ప్రదీప్ సిద్ధాంతి, కొల్లి రామచంద్ర శర్మ, పీసపాటి గణపతి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చే సంక్రాంతి పర్వదిన సంబరాలు 10 రోజుల ముందే తణుకులో ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ పండుగలో ఆచరించే అంశాలను ముందస్తుగా విద్యార్థులకు నేర్పించాలనే లక్ష్యంతో వివిధ విద్యాసంస్థలు, సాంఘిక సేవా సంస్థలు, వృత్తి సంఘాలు గురువారం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో సంక్రాంతి సందడి కనపడింది. ఇందులో భాగంగా లయన్స్ జిల్లా చైర్పర్సన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ వేడుకలు ఆనందంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులకు ముగ్గులు, వంటలు, మెహందీ, తెలుగు అమ్మాయి అబ్బాయి పోటీలను నిర్వహించడంతో పాటు గొబ్బెమ్మలు, బొమ్మల కొలువు, భోగిపళ్ళు, గాలిపటాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు లాంటి సంక్రాంతి సంప్రదాయాలను పాటించి అవగాహన కలిగించారు. అనంతరం జరిగిన సభలో లయన్స్ జిల్లా గవర్నర్ దామెర రంగారావు మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. పిఎంజిఎఫ్ లైఫ్ బాబులాల సరళదేవి గారు మరియు స్వర్ణ లైఫ్ కంపెనీ అందరూ కలిసి గత 16 సంవత్సరాలుగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మరి ఇంత వైభవ రంగరంగ వైభవంగా ఇంత మంది పిల్లలు, స్టూడెంట్స్, అభిమానులు లైన్స్ వచ్చిన మధ్య చాలా చక్కగా నిర్వహించారు. మరి అంటే రాను రాను మన యొక్క ఆచారాలు మరుగుపడిపోతున్నాయి. ఈ యొక్క ఆధునిక యుగంలో లైనిజం సేవలు చేయటమే కాదు మన దేశ యొక్క సాంస్కృతిక కార్యక్రమం కూడా ప్రజలకు తెలియజేయాలని, ఏ ప్రాంతంలో ఏది అవసరం, ఎక్కడ ఏది అవసరం, ఆ యొక్క దాన్ని స్పందించి ఆ యొక్క దేశం ప్రపంచం నలుమూలల ఇవాళ సేవలు అందిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్లు వంకా రవీంద్రనాథ్, కొత్తపల్లి రవికుమార్, మాదిరెడ్డి బాబోజీరావు, స్వర్ణ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు వావిలాల రమేష్, సజ్జాపురం లయన్స్ క్లబ్ కార్యదర్శి పుట్టా విజయశ్రీ, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాస్, వివిధ క్లబ్ల నాయకులు, సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెరవలే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాగా పట్టణంలోని వీరభద్రపురంలో నాచ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో కూడా సంక్రాంతి సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించి అభినందనలు అందుకున్నారు. ముఖ్యంగా వృత్తి కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దండరాము, మహిళా సంఘం అధ్యక్షురాలు డి శ్రావణి, సత్య ఆర్కెస్ట్రా డి సత్యనారాయణ, కె జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యోగా ప్రక్రియలో భాగంగా చేతి వేళ్లను కదపడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని గృహ నిర్మాణ సంస్థ రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ కట్టుంగ రామచక్రధరరావు తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చేతి వేళ్లతో ముద్రలు, ఆరోగ్యం అనే అంశంపై మాట్లాడారు. ఈ ముద్ర అంటే కలయిక, ఒక ఏడు కలయికనే ముద్ర అంటారు. యోగాలో ఏముంది, మన శరీరం మనస్సు కలిసే యోగం, ఏదైనా కలయికనే యోగం. పంచబోధం మన బాడీ కూడా దానికి అనుసంధానంగానే ఆ యొక్క తత్వాలు ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ చేతి వేళ్ళలో చివరి భాగాల్ని నిక్షిప్తమైన చేతి వేళ్ళలో బొటన వేళ్ళని అగ్నితత్వం కాదు, చూపుడు వేళ్ళని వాయుతత్వం గాను, మధ్య వేళ్ళని ఆకాశతత్వం గాను, ఉంగర వేళ్ళని పృథ్వీతత్వం గాను, చిటికిన వేళ్ళని జలతత్వం ఆకాశం. క్లబ్ అధ్యక్షులు వంగూరి వెంకట హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి గోకవరపు సుధాకర్తో పాటు సభ్యులు పాల్గొన్నారు. యూజీసీ ఇచ్చిన స్వయం ప్రతిపత్తితో తణుకులో నిర్వహిస్తున్న ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రథమ సంవత్సరం ద్వితీయ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 69% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. పరీక్షా ఫలితాలను సకాలంలో విడుదల చేసినందుకు కృషి చేసిన ఎగ్జామినేషన్ కంట్రోలర్ కెవీ రామకృష్ణ, అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్ఎస్విఎన్ఏ కుమార్లను అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.